ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీ మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. అరికపూడి గాంధీ ఇంటికి వెళ్తానని కౌశిక్ రెడ్డి సవాల్ విసరడంతో ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. బీఆర్ఎస్ ని నాశనం చేశావంటూ పాడి కౌశిక్ రెడ్డిపై గాంధీ ఫైర్ అయ్యారు. ఇలాంటి వారి వల్లే ఎమ్మెల్యేలు కేసీఆర్ కి దూరం అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువురు నేతల సవాళ్లతో అప్రమత్తమైన పోలీసులు పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద భారీగా మోహరించారు. ఇంట్లో నుంచి వెళ్లకుండా కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధం చేశారు. పార్టీలు మారే వ్యక్తినంటూ అరికపూడి గాంధీపై కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కేసీఆర్ ను మోసం చేసింది నువ్వే అంటూ మండిపడ్డారు కౌశిక్ రెడ్డి. ఇలా మీరు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, నేను కాంగ్రెస్ పార్టీలో చేరలే అని మీరు అన్నారు. మరి బీఆర్ఎస్ పార్టీలో మీరు ఉన్నప్పుడు నేను కూడా మీ సహచర ఎమ్మెల్యేనే కదా, మీ ఇంటికి వస్తా అని చెప్తున్నప్పుడు మీకు ఎందుకు అంత భయం అవుతుందని నేను అడుగుతాను. నేను మీ ఇంటికి వస్తా, ఇద్దరం కలిసి తెలంగాణ భవన్ కి పోయి ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకొని ప్రెస్ మీట్ పెట్టి మనము కేసీఆర్ గారి దగ్గరికి పోదామని నేను చెప్పిన తప్పితే, తన్నుకుందాము గుద్దుకుందామని నేను ఎన్నడెక్కడ అనలేదే. ఇలా బ్రోకర్ గారు కౌశిక్ రెడ్డి అని నువ్వు అన్నావు. అసలు బ్రోకర్ గాని నేనా బ్రోకర్ గాని నువ్వా అని నేను అడుగుతా ఉన్నాను. 14లో గెలిచి చంద్రబాబు నాయుడు గారిని మోసం చేసినావు, మళ్ళా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి నాయకత్వంలో గెలిచి మళ్ళా కేసీఆర్ గారిని మోసం చేసినావు, మళ్ళా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరినావు. మరి పూటకో పార్టీ మాడేటోడు బ్రోకరా? ఒక బీఫామ్ మీద గెలిచి అదే పార్టీకి అండగా నిలుచున్నోడు బ్రోకరా? ఒక్కసారి నువ్వు ఆలోచన చేసి చెప్పు. నీకంటే ఎక్కువ తిట్టగలుగుతా? నువ్వా నేనా మొగన్నా చూసుకుందామన్నావు. నువ్వు 65 ఏళ్ళు 70 ఏళ్ళ ముసలోన్వి, నేను 39 ఏళ్ళ యువకుణ్ణి, మరి నేను రెచ్చిపోతే ఎట్లుంటుందో ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో అని చెప్పి చెప్తా ఉన్నాను. రాయ్ కైశోరెడ్డి 11 గంటలకు నా ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా ఉన్నావు కదా, రాకపోతే 12 గంటలకు నీ ఇంటికి వస్తా. పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక, పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక, కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్ లో జాయిన్ చేస్తానని చెప్పి తీసుకొచ్చినటువంటి నువ్వు నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేవు, చేతులు కట్టుకుని కూర్చోలా, నా కొడక నువ్వు నేను తేల్చుకుందాం రా, ధైర్యం ఉంటే నా కొడక, లేకపోతే నేను వస్తా. నా పోలీస్ సిబ్బంది కూడా అవసరం లే, వాడు మేము తేల్చుకుంటాం. బీఆర్ఎస్ పార్టీకి నాకు కాదు యుద్ధం, కౌశిక్ రెడ్డి గారికి నాకు యుద్ధం, తేల్చుకుందాం. నువ్వు నేను దేనికైనా సిద్ధమే నా కొడక.